గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్మును తప్పుదోవ పడుతుందని వన్ టైం సెటిల్మెంట్ కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని పేదలు ఓటీఎస్ ఎలా కట్టగలరు? పాదయాత్రలో అన్ని మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటి మార్చడం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. సంపూర్ణ వసూళ్ల పంచం కింద ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పేద ప్రజలని గలగల్లాగా పిలిచి ముప్పు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఇవాళ సీట్ మన ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. అందులో 40 లక్షలు మాత్రమే అప్పు చెల్లించవలసిన బాధ్యత ఉంది. ఆ 40 లక్షలని మనం పిలిచేస్తే ఓహో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకం పెట్టారు, ఇంకా వెల్లువులాగా వచ్చేస్తారు అనే భావంతో జగన్మోహన్ రెడ్డికి పథకం పెడతారు. ఇవాళ ఎవరు వస్తారండి? ఒకవైపు కరోనా నుంచి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నారు, ఒకవైపు నిత్యావసర వస్తువులు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అన్నీ పెరిగిపోతూనే ఉంటే ఓ జగన్ గారు ఏమి అడ్డదిడ్డంగా పనులు వేసేస్తా ఉంటే, చెత్త పనులు కూడా వేసేస్తా ఉంటే ఎవరు ఆర్థికంగా బాగున్నారు? అందు గురించనే పేద ప్రజలు ఎవరో కూడా ముందుకు రారు. వాళ్ళు ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు దశాబ్దాల కాలం కిందట వాళ్ళు చిన్న గుడిసో ఏదో వేసుకొని నేను చెప్తున్నాను. ఆ గుడిసెలో ఓన్లీ ఇవాళ కార్పొరేషన్లో పరిధిలో 20,000 కట్టాలంటే వాళ్ళు డబ్బులు ఎక్కడికి వస్తాయి? అందు గురించనే వాళ్ళు ఎటువంటి సింహాస్తులు కూడా కట్టడానికి సిద్ధంగా లేరు. ఇంకోవే అంటే దశాబ్దాల కాలం కిందట పట్టా ఏమో ఒకరి పేరు ఉంది, ఈవేళ అందులో ఆ కాలం చేసిన తర్వాత వాళ్ళ వారసులు ఏమో లోపల ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి మీరు పట్టా రిజిస్టర్ ఇస్తే వీళ్ళ పేరుని అప్పుడు అక్కడ మీకు అదే అడగా తీస్తే అందులో పేరు ఉంటుంది, ఇచ్చేది ఒక పేరు ఉంటుంది. ఈ పరిస్థితిలో కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఏ విధంగా ఈ కాగితం ఉపయోగపడుతుంది? అందు గురించనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఖచ్చితీపుగా మేము రిజిస్టర్ చేసి ఉచితంగా ఇస్తామని చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఎవరు కూడా